ఏ రోజు కూడా భువనేశ్వరి గారు ఎన్నికల్లో ఎలక్షన్స్లో పాలిటిక్స్లో ఎప్పుడు ఇన్వాల్వ్ కాలేదు, ఎంటర్ కాలేదు. ఈరోజు ఎంతో పెయిన్తో ఆవిడ చాలా కష్టంగా ముందుకు అడుగులు వేస్తున్నారు. అసలు ఇలాంటి సంస్కృతి అంటే ఇంత బాధలో ఆవిడ ముందుకొచ్చి యాత్ర కొనసాగిస్తున్నారు, అసలు ఆవిడకి అవసరం లేదు. కానీ ప్రజల కోసం, మన కోసం ప్రజలు బాధపడుతున్నారు, మరణిస్తున్నారంటే వారి కోసం, వారికి మనం కావాలి అనే ఉద్దేశంతో వారు ముందుకు వెళ్తున్నప్పుడు ఇలాంటి టైంలో కూడా ఇలాంటి కామెంట్స్ చేయడం, ఫ్యాషన్ యాత్రలు ఇష్టం వచ్చినటువంటివి ఇందాక ఆవిడ అన్నారంటే ఇంతలా వ్యక్తిగతంగా విమర్శించాల్సిన అవసరం ఏంటి? ఇలాంటి సంస్కృతి ఎప్పుడూ చూడలేదు, ఏ రాష్ట్రంలో కూడా మనం అసలు చూడలేదు. అలాంటిది ఇక్కడే ఎందుకు కనిపిస్తోంది? ఈ పార్టీలోనే ఎందుకు ఇలా కనిపిస్తోంది? బాడీ షేమింగ్ కానీ, బూతులు కానీ, ఆ సంస్కారం లేని ఆ వ్యవహారం ఇవన్నీ చూస్తుంటే చాలా భిన్నంగా అనిపిస్తోంది, ఎందుకు ఇలా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను రోజా గారికి అప్పీల్ చేయదలుచుకుంది ఏమిటంటే, ఆ తిరుమలలో ఈ దిక్కుమాలిన మాటలు మాట్లాడటం మానేయండి మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు అది నేర్చుకోండి. ప్లేస్ కూడా పనిచేయదు, ప్లేస్ ఎక్కడున్నావు అనేది కూడా వాళ్ళకి పనికి రాదు. ఎక్కడున్నావు అనేది కూడా చూసుకోకుండా తిరుమలలో స్వామివారికి సమర్పించిన శేషవస్త్రాల్లో దాన్ని తీసి ఇవిడ కప్పి గౌరవ మర్యాదలతోటి బయటకు పంపిస్తే మంత్రి గారని, బయటకు వచ్చి గుడి బయట ఇవిడ మాట్లాడుతున్న ఈ దిక్కుమాలిన మాటల్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మానేయండి. ఎప్పుడు మాట్లాడిన ఆ తిరుమల కొండ మీద ఈ దరిద్రం, ఈ దిక్కుమాలిన మాటలు తప్ప వేరే ఏం మాట్లాడటం లేదు. అక్కడ హరినామ స్మరణ తప్ప ఏమి చేయకూడదు, మిగతా ఏది తలచకూడదు. ఇక్కడికి వచ్చినప్పుడు స్వామివారి సేవలో ఉండండి అని చెబితే ఈవిడ ఏ స్వామివారి సేవలో ఉంటున్నారో చూడండి. అంటే ఆ లోపల ఉన్న వెంకటేశ్వర స్వామి కంటే ఈవిడ గుండెల్లో ఉన్న జగన్ ఇంకా పెద్ద స్వామిలాగా కనిపిస్తా ఉన్నాడు. అందుకని ముందు ఆ దిక్కుమాలిన మాటలు మాట్లాడటం మానేయండి. ఇంకా ఫ్యాషన్ షో అన్నారంటే ఇంతకు ముందు వీళ్ళ పార్టీ వాళ్ళు చేసిందేగా ఈ ఫ్యాషన్ షో. మరి అంటే కోపం వస్తుంది కానీ ఓదార్పు యాత్ర పేరుతోటి జగన్మోహన్ రెడ్డి గారు ఊరి మీద బయలుదేరితే ఆయన తీసుకెళ్లి సిబిఐ వాళ్ళు జైల్లో పెడితే వీళ్ళ చెల్లి వీళ్ళ భార్య గారు చేసింది ఏంటండి? అది ఫ్యాషన్ షో కాదా? మరి ఈవిడ మాటలతోనే చూసుకుంటే అది ఫ్యాషన్ షో కాదా? దీని తరువాత రేపు మళ్ళీ ఇంకో ఫ్యాషన్ షోకి రాబోతున్నారు ఈ మంత్రులందరూ కలిసి. ఏంటి సామాజిక న్యాయ యాత్ర, బస్సు యాత్ర ఒకటి పెట్టుకొని రేపు రాబోతున్నారు, మరి అది ఫ్యాషన్ షోనా? అందులో ఈ మంత్రి గారు తోడు విడుదల రజనీ గారు కూడా రాకుండా ఉంటారా? వీళ్ళందరూ కలిసి చేసేది ఒక ఫ్యాషన్ షోనా? దీనికి ముందు ఒకసారి చేశారు, అబాసు పాలైంది, ఫ్యాషన్ షో అని మాట్లాడేంత పెద్ద మాటని ఎలా వాడగలుగుతున్నారో అర్థం కావటం లేదు. ఆవిడకున్న పెయిన్ ఏమిటి, ఆవిడ చేస్తున్న యాత్ర ఏమిటి? ఏ విపక్షాలు అయితే యాత్ర చేయకూడదా, ప్రజల మధ్యకు వెళ్ళకూడదా? 40 సంవత్సరాల ఈ చంద్రబాబు నాయుడు గారి రాజకీయ జీవిత చరిత్రలో ఒక్కసారి కూడా భువనేశ్వర్ గారు ఇంతవరకు బయటకు వచ్చి కనీసంలో ప్రచారానికి వచ్చిన పాపాన బోలేదు. ఒకే ఒక్కసారి నేను చూసింది అమరావతి రైతుల కోసం ఆవిడ బయటకు వచ్చి 2 గాజుల్ని దాంట్లో వేసినప్పుడు, హుండీలో వేసినప్పుడు చూసాం. అంతకు ముందు చూడలేదు, ఆ తర్వాత చూడలేదు. వాళ్ళ ఆయన తీసుకెళ్లి జైల్లో పెడితే ఆ మాత్రం బయటకు వచ్చి మాట్లాడే స్వాతంత్రం ఆవిడకి లేదా? వాళ్ళ తండ్రి గారు, ఈ రాష్ట్రానికి సేవ చేసిన ఎన్టీఆర్ గారు, కుమార్తె అయినా కూడా ఆవిడ ఏ రోజన్నా బయటకు వచ్చారా? ఆ తర్వాత ఆవిడ భర్త గారైన చంద్రబాబు నాయుడు గారు ఇన్ని సంవత్సరాలు ఈ రాష్ట్రానికి సేవ చేసి సీఎంగా ఉండి ఎన్నో గొప్ప గొప్ప పథకాలు తెచ్చినా కూడా ఆవిడ బయటకు వచ్చారా? రాలేదు కదా. కానీ రాజకీయం కోసం జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు, వాళ్ళ భార్య గారు, వాళ్ళ తల్లి గారు అందరూ వచ్చి పెద్ద షో నిర్వహించిపోయారు కదండి. దాంతో పోలిస్తే ఇదేంటి? మొన్న బండారు సత్యనారాయణ గారు ఈవిడ మీద వ్యాఖ్యలు చేశారని గుండెలు బగిలి ఏడ్చిన తరువాత కూడా ఈ రోజు ఇలాంటి వ్యాఖ్యలు ఈవిడ చేస్తుంది అని అంటే మనందరికీ ఒకటే అర్థం అవుతుంది, ఈవిడ మొన్న చేసింది యాక్టింగ్. ఈవిడకి ఆ యాక్టింగ్ చేయటం అంత వెన్నతో పెట్టిన విద్య కాబట్టి మొన్న ఏడుపు సీను నటించారు, ఈ రోజు ఉక్రోషపు సీను నటిస్తూ ఉన్నారు, రేపు మళ్ళీ తిరిగి వచ్చి అదే ఏడుపు సీన్ చేస్తారు, నన్నన్నారని గుండెలు బాదుకొని. ఇంకా నటనే వదలలేదట్టుంది ఆవిడకి. రాజకీయాల్లోకి వచ్చినా కూడా నటన్ని ఆవంతునే పెట్టుకుని ఉన్నారు. మొన్న మొన్నటి వరకు జబర్దస్త్ అంటే షో ఎలాంటిదో మన అందరం చూసిందే. ఆ షోలో జడ్జిగా కూర్చొని నాలుకని పళ్ళతో కొరుక్కుంటూ ఎన్నెన్ని వెకిలి చేష్టాలు, ఎట్లాంటి సైగలు, ఆ ఒక్కొక్క సైగ చూస్తుంటే ఆడవాళ్ళు, టీవీ చూస్తున్న ఆడవాళ్ళు సిగ్గుతో తల ఉంచుకునేలాంటి సైగలన్నీ చేసి పక్కనున్న నాగబాబు గారితోటి మాట్లాడి కిసకిస నవ్వుకుంటూ ఇలాంటి పరిస్థితుల్లో ఆవిడ ఈ రోజు వచ్చి విపక్షాల్లో ఉన్న వాళ్ళని, ఆడవాళ్ళందరినీ కించపరిచే విధంగా మాట్లాడుతున్నారని అంటే ఆవిడకి నిజంగానే ఏమైనా కొంచెమైనా ఎక్కడన్నా లోపల నేను మహిళని, ఇంకొక మహిళని నేను ఒక మాట అంటున్నాను, ఆ దాంతో ఆవిడ ఎంత బాధపడుతుందని ఏమన్నా కొంచెం లోపల ఉండే ఉంటుందా? అలాంటిది ఏం లేదు.
మొత్తం వదిలేశారు. ఇందాక మేడం చెప్పారు, వాళ్ళు చెబితే పర్వాలేదు కానీ మాలాంటి వాళ్ళు చెబితే మళ్ళీ మాకు మీద కేసులు పెడతారు, ఇడిచేసింది ఎదిగి పెద్ద అన్నట్టు మేడం గారు చెప్పింది, నేను రిపీట్ చేస్తున్నాను. ఇప్పుడు పరిస్థితి అలా తయారై కూర్చుంది. అసలు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ బేస్మెంటే ఒక కుట్ర కోణంలో నుంచి, అవినీతి మీద నుంచి, బేసులో నుంచి వచ్చారు. ఉన్న కేసులన్నీ తప్పించుకోవడానికి ఎలాగోలా నేను సీఎం అయితే ఈ కేసులన్నిటి నుంచి తప్పించుకొని 30 ఏళ్ళు 50 ఏళ్ళు జీవితకాలం అయిపోయే వరకు నెట్టుకుంటా పోవచ్చు అని ఈయన సీఎం అయిన దగ్గర నుంచి చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు 4 సంవత్సరాలు 8 నెలలు అయింది, ఇంతవరకు ఒక్కసారి కూడా కోర్టు అటెండ్ కాలేదు. అంటే ఆల్మోస్ట్ ఆల్ ఈ 5 సంవత్సరాలు ఆయన అవ్వడు. తిరిగి గెలిచాడు అనుకోండి, ఆ కేసులు మళ్ళీ 5 సంవత్సరాలు మళ్ళీ అవ్వడగా అది అలాగనే పడుంటాం. ఇప్పుడు 10 సంవత్సరాల బెయిల్ ఉత్సవాలు చేసుకున్నారు, మళ్ళీ తిరిగి గెలిస్తే 15 సంవత్సరాలు ఉత్సవాలు చేసుకోవాల్సి వస్తుంది. అలాగుంది పరిస్థితి ఈనాడు. వాళ్ళ బేస్మెంటే ఒక అవినీతి మీద నుంచి, అవినీతి సొమ్మును కాపాడుకోవటానికి ఏర్పడిన పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. మరి అందులోకి ఎవరు వచ్చి చేరతారండి? ఇలాంటి వాళ్ళు, ఇలా బూతులు మాట్లాడే కొడాలి నాని లాంటి వాళ్ళు, పేరు నాని లాంటి వాళ్ళు, అసలు బూతులతోటే మంత్రి పదవులు సంపాదించిన మహానుభావులు వీళ్ళందరూ. ఇకపోతే మిగతా భజన బృందం, నాగరాజ భజన బృందం అన్నట్టుగా వీళ్ళు కూడా ఒక భజన చేసుకుంటూ ఒక మంత్రి పదవి సంపాదించటం, ఆ మంత్రి పదవి వచ్చిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని గుండెల్లో ప్రతిష్ఠించుకున్నాం, ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎవరి గుండె లబ్డబ్ అని కొట్టుకోవట్లేదు, జగన్ 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 అని కొట్టుకుంటుంది, ఇలాంటి దిక్కుమాలిన మాటలు మాట్లాడటానికి లేని సిగ్గు. పాటలు పాడినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి కదా. అవునండి, స్టేజ్ మీద పాటలు పాడటం సిగ్గేసి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా చాలా ఆపమ్మా నీకు దండం పెడతానని ఆవిడ పక్కకు లాక్కొచ్చిన లాంటి సీన్లన్నీ చూసాం. ఒక సీఎం పట్టిన గతి చూడండి ఎలా ఉందో. ఒక ఆవిడ పాట పాడుతుంటే భరించలేక ఆవిడని ఆయనే పట్టుకొని లాక్కొచ్చారు. ఇక ఈ రోజా గారు లాంటి వాళ్ళు అయితే ఆయన కోసం ఇక ఈ సర్కస్ స్వీట్లు కూడా చేసేటట్టున్నారు. మనం చూస్తుంటాం బజారుల్లో ఒక తాడు కట్టి దాని మీద బొంగు ఒకటి పట్టుకొని నడుస్తూ ఉంటారు. అంతకంటే ఇంకా దారుణమైన సర్కస్ స్వీట్లు, అది కూడా తిరుమలలో స్వామివారి సన్నిధిలో ఇలాంటివి చేస్తున్నారంటే, నేను రోజా గారికి అప్పీల్ చేస్తుంది అదే, ఈ దిక్కుమాలిన మాటలు మాట్లాడటం తిరుమలలో మానేయండి. మీ ఇష్టం బయటకు వచ్చి ఆడైనా మాట్లాడుకోండి, ఆ తిరుమలని మాత్రం అపవిత్రం చేయమాకండి, మీకు ఒక దండం అమ్మా తల్లి. రైట్ అండి. ఎస్ జ్యోత్స్న గారు, ఇందాక సౌజన్య గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. రైట్. ఎస్ గౌతమ్ గారు, మీరే చెప్పండి. ఇందాక సౌజన్య గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, అంటే సీనియర్ మహిళా నేతల్ని చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఆవిడ అన్నారు ఆరే రోజా గారికి ఫ్యాన్ అని చెప్పి ఇంతకుముందు. కాకపోతే ఇవన్నీ చూస్తున్న పరిణామాలను చూసిన తర్వాత విరక్తి వచ్చింది, సాటి మహిళగా